హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుమ్మడికాయ కర్రీ చేద్దాము. గుమ్మడికాయ తెచ్చాను చక్కగానా. ఇది చెక్క తీస్తాను అనమాట, తొక్క తీస్తాను. ఇది చిన్న గుమ్మడికాయ, మనం మామూలు పెద్ద పెద్ద గుమ్మడికాయ అయితే చెక్క తీయక్కర్లేదు. ఈ గుమ్మడికాయకి ఎందుకు తీస్తారంటే కొద్దిగా అది తొక్క బెడ్చిగా ఉంటుంది, అంటే దాని తొక్క గట్టిగా ఉంటుంది అనమాట, కర్రీకి పెద్దగా బాగుండదు. అది తీసేస్తే బాగుంటుందని తీస్తాను. అది తీసేసి చూపిస్తాను. చిన్న గుమ్మడికాయ చూసారు కదా, ఈ స్పెన్సర్స్లో ఆటల్లో ఇవి కొమ్ముతారు. ఇవి మమ్మల్ని బయట తక్కువ ఉంటాయి. ఇవి ఏం చేస్తానంటే కట్ చేసేసి ఇలాగా ముక్కలు, చిన్న కాయ అనమాట. ఇది చాలా చిన్నవి అమ్ముతారు, యాక్చువల్గా ఇవి పెద్ద ఉండవు. చూసారు కదా దీని తొక్క ఎలా ఉంటుంది, రెడ్గా ఉంటుంది. నేను జస్ట్ మర్చిపోయాను అనమాట, కట్ చేస్తాను తొక్క తీసే చూపిద్దాము. నీకు ఇది ఇలా ఉంటుంది, రెడ్గా ఉండి ఎక్కువ. ఇవి స్పెన్సర్స్లో అట్లా అమ్ముతాయి అనమాట. గుమ్మడికాయ అయితే సేమే చూసారు కదా, అయితే పిక్కలు గుమ్మడి పిక్కలు సేమే. ఇది మాత్రం తొక్క తీసేయాలి. తొక్క తీయకపోతే, దీని తోలు తీయకపోతే గట్టిగా ఉంటుంది అనమాట. అందువల్ల కూర తినేటప్పుడు మన మామూలు గుమ్మడికాయ, నాటు గుమ్మడికాయ చూసారా, దానిలా ఉండదు అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది ఎంత కూడా చాలా మంచిది. గుమ్మడికాయ, గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ సాంబారు, గుమ్మడికాయ హల్వా కూడా చేస్తాను. రోజుకి మళ్ళీ ఇంకో రోజు చేసి చూపిస్తాను. గుమ్మడికాయ హల్వా చాలా బాగుంటుంది. దీనికి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి, పోపుకి ఒక పచ్చిమిరపకాయ ఒకటి తీసుకున్నాను. కారం, ఉప్పు, ఆయిల్. దీనికి కావాల్సింది ఏంటంటే కొద్దిగా ఒక పావు టీ స్పూను, అంటే ఒక అర టీ స్పూన్ వేసుకుని, చిన్న స్పూన్ అయితే అర టీ స్పూను రైసు నానబెట్టి ఇది నూరు వేయాలన్నమాట కూరకి. మెయిన్ జీలకర్రను జస్ట్ బియ్యమును నూరి వేయాలి. ఇది ముక్కలు మనకి ఎలా ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలి. చక్కగా అలాగా ఇలా కట్ చేసుకుని సరిపోతుంది. ఇలాగా మరి చిన్న ముక్కలు అయితే కూడా బాగుండదు, అలాగే మరి పెద్ద ముక్కలు బాగుండదు. కొంచెం మీడియం సైజులో అయితే తినేటప్పుడు బాగుంటుంది. పిక్కలు తీసుకోవాలన్నమాట, అసలు పిక్కలు ఉండకూడదు, పిక్కలు ఉంటే బాగుండదు. ఆనపకాయ కానీ గుమ్మడికాయ కానీ బీరకాయ పిక్కలు ఉండవు, యాక్చువల్గా ముదుటి అయితే ఉంటుంది. ఇట్లా పిక్కలు తీసుకోవాలి, చక్కగా నీట్గా పిక్కలు తీసుకుంటేనే బాగుంటుంది, పిక్కలు ఉంటే బాగుండదు. స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ మరిగింది, వెల్లుల్లిపాయ చెదగొట్టి వెల్లుల్లిపాయ వేసాను. ఎండుమిర్చి రెండు వేస్తాను. జస్ట్ ఆవాలు కొద్దిగా, జీలకర్ర పోపుకి కొద్దిగా వేసి బియ్యం నూరుతాను. వేగిపోయింది, ఈ ఉల్లిపాయ కూడా వేసేద్దాం. ఉల్లిపాయ వేగాయి. కర్రీ ఉప్పులకు ఎక్కువ వేగిపో అక్కర్లేదు. ఒక్కోసారి ఇలాంటి కర్రీలకు ఉల్లిపాయ ఎక్కువ వేగిపో అక్కర్లేదు. ముక్కలు గుమ్మడికాయ ముక్కలు వేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీని, నేను చెప్పాను కదా కళ్ళు పని. దీని సరిపడి ఉప్పు వేసుకుందాను. టేబుల్ కంటే కళ్ళు ఉప్పు తక్కువ పడుతుంది, మనం చూసుకొని వేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఎక్కువ వేసుకోకూడదు అనమాట. దీనికి ఘాటు ఉంటుంది కొంచెం, ఉప్పు కంటే ఈ ఉప్పులోనూ ఘాటు ఉంటుంది కనుక చూసుకొని వేసుకుంటే సరిపోద్ది. ఇంకా మూత పెడతాం, మూత పెడితే కొద్దిగా 5 నిమిషాలు మగ్గుతుంది, చూద్దాం తర్వాత. చెప్పాను కదా జీలకర్ర బియ్యం నానించాను, నానబెట్టాను కదా, అవి చక్కగా మెత్తగా నూరుకోవాలి. ఇలాగా అంతకీ మనం నూరుకోలేమనుకుంటే ఇంకా జీలకర్ర అలాగ వేసేసుకొని పోపులోను పిండి, వరి పిండి ఉంటుంది కదా బియ్యం పిండి,
అది కొద్దిగా వాటర్లో కలిపి వేసుకుంటే బాగుంటుంది, కానీ దీని టేస్ట్ వేరేగా ఉంటుందని ఇలా వేస్తాను ఇప్పుడు ఎక్కువ నేను. ఇలా వేస్తే బాగుంటుంది అలా, అంటే నూరుక లేనప్పుడు అలా వేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా అంటే పెద్ద పని అయితే కాదు, ఇది చిన్నది, అది ఉడికేలాగే మనం ఇలా నూరేసుకోవచ్చు. చక్కగా ఇలా నూరుకుంటే మెత్తగాన కారం వేస్తాము. పోతే అచ్చిమిర్చి విడిమిర్చి వేసాం కదా, కొద్దిగా చూసుకొని వేసుకుంటే కారం సరిపోతుంది. కారం వేగింది కదా, చక్కగా వాటర్ వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చక్కగా ఇలాగా ఇది కొద్దిగా ఉడికాక అప్పుడు జీలకర్ర ఆ రైస్ది పొడి చేస్తాను కదా, అది నూరేను కదా, ముద్ద రెండు తర్వాత వేసుకుందాం. ఎందుకంటే అది అడుగు పడుతుంది, వీటి ఇప్పుడే వేసేసామంటే అది అడుగు పడుతుంది అన్నమాట. ఎక్కువ వాటర్ పడుతుంది గుమ్మడికాయలో, అసలు గుమ్మడికాయ కాదు, కాయ కాదు, ఇది గుమ్మడి పండే అన్నది దీన్ని. ఎందుకంటే ఇది గుమ్మడి పండు, నూములు కాటి గుమ్మడి పండు ఇస్తాము. ఈ పండు కూడా మన కృష్ణకి జన్మాష్టమి రోజుని స్వామి పెట్టాను అనమాట. ఇది గుమ్మడికాయ గుమ్మడి పండు, సారి గుమ్మడి పండు, దీన్ని గుమ్మడి పండే అనాలి. ఇది చాలా టేస్ట్కి బాగుంటుంది, ఎంతకు కూడా చాలా మంచిది, ఎంతకు చెప్పలేదు, ఎంతకు చాలా మంచిది అనమాట. గుమ్మడికాయ ఏ విటమిన్ ఉంటుంది అనమాట, అందరికీ తెలుసు చాలా విషయాలు, ఏదో చెప్పాలి కదా, కొద్ది పెద్ద వయసు కదా చెప్పాలి, కనుక చెప్పడం పిల్లలందరికీ. ఇది కనీసం వారం ఒక్కసారి అయినా సరే మనం ఈ వంట వండుకొని మనం తినాలి అందరం, ఇంట్లో అందరం కూడా. గుమ్మడికాయ ఏదో వాతో చేస్తుంది, కాళ్ళు నిప్పులు చేస్తాయని అంటారు, ఇదంతా కదా పొరపాటు, అది ఏమీ చేయదు ఇది అసలు. యాక్చువల్గా నాకైతే చాలా కాళ్ళు నిప్పులు అలాంటివి ఎన్ని ఉన్నాయి, కానీ ఏమి చేయదు. ఈ కర్రీ నేను ఎక్కువ చేస్తూ ఉంటాను, గుమ్మడికాయ కర్రీ నేను మ్యాక్సిమం చేసిన వంటలన్నీ మ్యాక్సిమం అన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను. నేను ఇంట్లో చేసే వంటలు నేను చూపిస్తున్నాను, చక్క చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. అవి ఈ గుమ్మడికాయ కూర మొత్తం చక్కగా పప్పులు, ఎక్కువ పప్పు కాకుండా కూర, గుమ్మడికాయ పులుసు ఒకటి, సాంబార్లకు ఒకటి, చక్కగా గుమ్మడికాయ హల్వా. పిల్లలకు గుమ్మడికాయ హల్వా చేస్తే పెడితే చాలా బాగుంటుంది. మన క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా చేస్తాం కదా, అలాగే ఉంటుంది సేమ్, ఇంకా దానికంటే టేస్ట్ బాగుంటుంది ఇది. ఇది ఒకసారి నేను చేసి చూపిస్తాను పిల్లలు చేసి పెడదురు, కానీ గుమ్మడికాయ కూర మాత్రం వారం ఒక్కసారి అయినా సరే చేసుకొని తినండి. ఎక్కువ మనం సౌత్ కాసి ఎక్కువ తినరు, ఎందుకో తెలియదు మరి. ఇది ఈ అపోహ ఒకటి ఉంది కదా, కాళ్ళు పట్టేస్తాయి అది తినని, కానీ నార్త్ సైడ్ మాత్రం ఎక్కువ గుమ్మడికాయ కూర చేసుకుంటారు. గుమ్మడికాయ ఒకటి పూల మొక్కని చూపించాను, అది కూడా సౌత్ సైడ్, అటు సైడ్దే, నార్త్ సైడ్దే. ఆఖరి కూడా వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు, అంటే ఎంత పరంగా వాళ్ళు ఎక్కువ మంచి మంచి ఐటెం తింటున్నట్టు నాకు ఐడియా ఉంటుంది అనమాట. ఇంకా ఎందుకంటే మేము నార్త్ సైడ్ కూడా ఉన్నాము, సౌత్ సైడ్ నార్త్ సైడ్ అన్నీ తిరిగాం అనమాట. ఆల్ ఇండియాలో వెళ్ళాం కనుక మాకు కొంచెం కర్రీస్ మీద ఎక్కువ ఐడియా ఉంది. చాలామంది ఎక్కువ అది ఈ సిల్లాటి కర్రీ, పాలకూర ఇలాంటి ఎక్కువ తింటూ ఉంటారు వాళ్ళు. చెప్పాలంటే హెల్దీగా, అందుకే హెల్దీగా ఉంటారు వాళ్ళు, మనకంటే హెల్దీగా ఉంటారు వాళ్ళు. ఇది మాత్రం వాళ్ళు ఒకసారి ట్రై చేసి తింటారని అనుకుంటున్నాను నేను, అందరినీ పిల్లలు చూసారు కదా. అయిపోయింది చక్కగానే గుమ్మడికాయ కూర, ఇది బియ్యం జీలకర్ర చేసింది, ఊరుకున్నది ఇలా వేసేద్దాము. స్టార్టింగ్లో వేయకూడదు, స్టార్టింగ్లో వేసేస్తే అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇది కొద్దిగా లైట్ కొద్ది వాటర్ చాలా మంది ఇందులో బెల్లం కూడా తీసుకుంటారు. అరిసా సైడ్ అలాగా శ్రీకాకుళం సైడ్ బెల్లమే చేసుకుంటారు గుమ్మడికాయ కూర. మన విశాఖ జిల్లా సైడు ఎక్కువ గుమ్మడికాయ కర్రీకి బెల్లం ఎక్కువ వేయరు. సిమ్లో పెట్టి జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచుతాము. ఈ ఆ పిండి కూడా ఉడుతుంది, చికెన్ నీటి కర్రీతో పిండి కూడా ఉడుగుతుంది అనమాట. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. అయిపోయింది కూర చక్కగా అయితే ముక్కలు, అది వరిపిండిది ముందు వేస్తే అడుగు అడుగు వచ్చేసరి ప్రిపరే ఇలాగ చక్కగా ఇలా అయితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. దగ్గరికి అయిపోయింది కదా, ఇలా ఉంటేనే బాగుంటుంది, పలచగా ఉంటే అస్సలు బాగుంటుంది. గుమ్మడికాయ కర్రీ పలచగా ఉండకూడదు.
స్టవ్ ఆపేస్తున్నాను. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. చక్కగా గుమ్మడికాయ కర్రీ తయారైపోయింది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఎక్కువ ఎలాంటి కర్రీస్లోను ఎక్కువ మసాలాలు అది ఎక్కువ వాడకూడదు. ఈ ఎక్కువ మసాలా వేసినప్పుడు దీని ఫ్లేవర్ తెలియదు మనకి. అందుకని నేను ఇంత సింపుల్గా చేశాను. ఇంత సింపుల్గా ఈ కర్రీ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.